గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని ఫుడ్స్ ని తీసుకోవాలి, మరికొన్ని ఫుడ్స్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడం మంచిది. సో అవాయిడ్ చేయకపోతే చెడు కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకోసమే కొన్ని ఫుడ్స్ తీసుకోవడాన్ని బాగా తగ్గించాలి. అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యాట్ నే చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. దీనిని తీసుకోవడం వల్ల మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. పేస్ట్రీలు, బిస్కెట్స్ వంటివి, ప్రాసెస్ చేసిన ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. మీట్ ని తీసుకోవడాన్ని తగ్గించాలి. వీటితో పాటు ఫ్రైడ్ ఫుడ్స్, చిప్స్, బేకరీ ఐటమ్స్, మైదాతో తయారు చేసిన ఫుడ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి. షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి బరువు పెరుగుతారు. దీనివల్ల ఆటోమేటిక్ గా గుండె పైన ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి వీటిని తీసుకోవద్దు. మనం తీసుకునే ఫుడ్ లో సోడియం ఎక్కువగా ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏవైనా ఫుడ్స్ తీసుకున్నప్పుడు సోడియం కంటెంట్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరిగి గుండెకి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవద్దు. చిన్నపిల్లలైతే మరీ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఇవే కాకుండా పండ్ల రసాలతో తయారైన జ్యూస్లు కూడా తాగొద్దు. ఇందులో కూడా ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉంటుంది. దీనికి బదులుగా ఫ్రూట్స్ తింటే మంచిది. ఇక ప్యాకేజ్ చేసిన డ్రింక్స్ ఏదైతే ఉందో అవి అస్సలు తాగకూడదు. వీటి వల్ల కూడా షుగర్ తీసుకున్నట్లే అవుతుంది. ఇక మరీ ముఖ్యమైనది ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే రిస్క్ చాలా ఉంది, కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించాలి. తీసుకోకపోతే ఇంకా మంచిది. ఇక కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కూడా, కోల్డ్ కాఫీస్, కూల్ డ్రింక్స్, అలాగే కాఫీస్ ఇవన్నీ కూడా చాలా తగ్గిస్తే హార్ట్ కి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల గుండె పైన ఎఫెక్ట్ పడుతుంది. కాఫీ వంటివి తీసుకున్నా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా డాక్టర్స్ అండ్ ఆరోగ్య నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పిన సమాచారమే. సో నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. హెల్దీగా ఉండండి, హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయండి.